ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా అనేక రకాల ఆరోపణలను ఎదుర్కొన్నారు పార్టీ కార్యకర్తలకి దూరం అయ్యారు చివరకు నియోజకవర్గం మారాల్సి వచ్చింది పోటీ చేసిన అవకాశం వచ్చిన వెంటనే విజయం సాధించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించి కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన సొంత అడ్డాగా మార్చుకోవాలన్న తపల్లో అడ్డదారులు తొక్కిన నేత ఆఖరికి పెనుగొండలో వాలిపోయారు పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చి రెండోసారి గెలుస్తుందని ఆశిస్తే ఆమె భంగపడ్డారు ఇప్పుడు ఏకంగా ఆమెను జిల్లా పార్టీ అధ్యక్షురాలు చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ మంత్రిగా కేబినెట్ వరకు ప్రమోషన్ సాధించగా తర్వాత పెనుగొండ ఇన్ఛార్జిగా పెనుగొండ అభ్యర్థిగా ఉండగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షురాలిగా ఉండగా ఏ పదవిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆమె తీరు ఏమీ మారలేదన్నది పార్టీ శ్రేణుల వాదన ఇది ఎవరో కాదు మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మీదే ఉష వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది ఆమె తీరు అందరినీ దూరం చేస్తుంది పార్టీ శ్రేణుల్లో కూడా నిరాశను పెంచుతుంది పార్టీకి అనేక మంది లాయల్గా ఉన్నటువంటి సెక్షన్స్ను కూడా దూరం కావడానికి కారణమవుతుంది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆమెనే ఏరి కోరి శ్రీ సత్యసాయి జిల్లాకు అధ్యక్షురాలు చేశారు అధికారంలో ఉండగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఆమె సంపాదించిన మొత్తాన్ని ఇప్పుడు విపక్షంలో ఎంతో కొంత ఖర్చు చేస్తుంది పార్టీ అభివృద్ధికి దోహదపడుతుంది అన్నది బహుశా జగన్మోహన్ రెడ్డి ఆశ కావచ్చు అంచనా కావచ్చు కానీ ఆచారంలో అందుకు భిన్నంగా ఉంది ఆమె ఎక్కువ సమయాన్ని బెంగళూరులో గడుపుతారు కర్ణాటకకే ఆమె సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు తన సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో ఆమె వెచ్చించే సమయం చాలా తక్కువ అన్న విమర్శ ఉంది ఆ విచ్ఛన్సించిన సమయాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకి పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి కాకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రోత్సహించడానికే ఇస్తారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి పార్టీ వ్యతిరేకులందరినీ ఆమె నెత్తిని పెట్టుకుని వారికి ప్రయోజనం కలిగించే రీతిలో వ్యవహరించారు అన్న తీవ్రమైనటువంటి ఆరోపణలు ఫిర్యాదులు కూడా ఆమె మీద వచ్చాయి కూడా ఇప్పటికీ అదే పందాలో కొనసాగుతున్నారు అదే తీరును వ్యవహరిస్తున్నారు అదే ధోరణి చాటుతున్నారు అందుకే తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కాల్సి వచ్చింది ఆందోళన చేయాల్సి వచ్చింది పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయాల్సి వస్తుంది మరి పార్టీ అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దుతుందా వస్ చరణ్ తీరు మార్చి పార్టీని సక్కదిద్దడానికి ఆమెకు అవకాశం ఇస్తారా ఏమో చూడాలి అది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీని శ్రీ సత్యసాయి జిల్లాలో కోలుకోవలసినటువంటి దశలో అవసరమైనంత మేర కోలుకోకుండా ఆమె ఒక అడ్డుకట్టగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం బలపడుతుంది పార్టీ నేతల్లోనే అది వినిపిస్తుంది పార్టీ అభివృద్ధికి ఆమె దోహదం చేయాల్సింది పోయి అడ్డదారులుగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది మరి ఎప్పటికైనా అధిష్టానం దీని మీద తగిన చర్యలు తీసుకుని ఆమెను చక్కదిద్దడమా లేకుంటే ప్రత్యామ్నాయాన్ని చూసుకోవడమా ఏం చేస్తుందో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్